ఆపోజిషన్ పార్టీ వారు కూడా పదే పదే మీరు అన్ని విషయాలను ఆపోజిషన్ గా వేలెత్తి క్వశ్చన్ లేకుండా పరిష్కార మార్గంగా ఆలోచించవలసిందిగా ఆల్ పార్టీస్ కోరుతున్నాను. ఇంకా అదే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నేనే ముఖ్యమంత్రి అని కాకుండా అన్ని పార్టీలను కలిపిపోయి ప్రజా సమస్యలపై ముఖ్యంగా స్కాలర్షిప్ ఫీజు రిమర్స్ మీద చర్చించాలని నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మేము చాలా బాధపడుతున్నారు, మా పిల్లలు స్కాలర్షిప్లు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఈ లెక్చరర్స్ అందరూ నిరుద్యోగులైన లెక్చరర్స్ జాబ్ దొరకలేక 5 మంది 10 మంది ఒక్క దగ్గర పార్ట్నర్షిప్ అయి కాలేజీలు నడుపుతున్న కాలేజీలు చాలా ఉన్నాయి. ఆ కాలేజీలు కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆధారపడి ఉన్నాయి. మా జీత భత్యాలు కానివ్వండి, మా కుటుంబ సమస్యలు కానివ్వండి, మా పిల్లల ఫీజులు కానివ్వండి, ఈ కాలేజీ నడుపుకుంటేనే మేము మా కాలేజీ మా సంసారాలు నడిచే సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మేము మాకు జీతాలు రాకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే మా మేనేజ్మెంట్ మాకు జీతాలు ఇవ్వరు. జీతాలు లేకపోతే మేము చాలా హ్యాపీగా పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నాము. అది ఇండైరెక్ట్ మళ్ళీ పిల్లల మీద పడుతున్నది. మళ్ళీ పిల్లలందరూ ఏకమై మనల్ని మళ్ళీ చేర్దింపేస్తే ముందే మీరు ఫీజు రీయింబర్స్మెంట్ అన్ని క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అమ్మ, ఫర్దర్ కార్యక్రమం కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.